ప్రతి సంవత్సరం పాలూరు కళాశాల ప్రాంగణంలో టపాకాయల దుకాణాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు కళాశాలకు ఎంతో కొంత నగదు చెల్లించాలని చిత్తూరు జిల్లా అఖిల భారత యువజన సమైక్య నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారత యువజన సమైక్య చిత్తూరు జిల్లా సమితి సభ్యులు కత్తి రవి మాట్లాడుతూ, గవర్నమెంట్ కళాశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు టపాకాయలు దుకాణదారులు కంప్యూటర్స్ టేబుల్స్ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఏదో ఒక విధమైన సహాయం చేయాలని కత్తి రవి డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ కళాశాల ప్రాంగణంలో టపాకాయల దుకాణం నిర్వహించేందుకు అనుమతి ఇప్పించిన వారు దుకాణం నిర్వహిస్తూ ఆదాయం పొందుతున్న దుకాణదారుల నుంచి కొంత మొత్తంగా కాలేజీ అభివృద్ధికి ఖర్చు చేయాలని, పర్మిషన్ ఇచ్చిన వాళ్లు కూడా ఇందులో సహకరించాలని అఖిల భారత యువజన సమైక్య తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నామకావాస్తుగా 7 వ్యాపారం చేసుకొని వెళ్ళిపోకుండా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో కాలేజీలో ఉన్నటువంటి రూమ్స్ అయితేమి మౌలిక సదుపాయాలు కల్పించాలనేసి ఈడున్నటువంటి షాపు యజమానులందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ కళాశాలలో గ్రౌండ్లో నడుపుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఈరోజు ఆ కాలేజీకి సంబంధించినటువంటి ల్యాబ్లు అయితేమి బెంచీలు అయితేమి వాటర్కి సంబంధించి అయితేమి ఈ యొక్క దుకాణం యజమానులు వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలనేసి కూడా అఖిల భారత యువజన సమైక్యగా డిమాండ్ చేస్తామన్నమాట.